స్పీకర్ గారికి నమస్కారాలు. ఈరోజు మేమందరం ఎమ్మెల్యేలు 100 మంది నిరుద్యోగులు ఉన్నాం. మాకందరికీ నిరుద్యోగం అక్కడి నుంచి జగన్ అన్న కానిచే స్టార్ట్ అయింది. మాకందరు కూడా కొత్త వాళ్ళకంత అవకాశం, జగన్ అన్న కొత్త ఎమ్మెల్యేలకందరూ కూడా 100 మందికి ఇవ్వటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. క్షమించాలి, ఫస్ట్ టైం కొత్తగా మాట్లాడుతున్నాను. ఈరోజు లోకల్కే ఉద్యోగాలు, ఎందుకంటే నేను కూడా బెంగళూరులో ఉన్నా. ఇక్కడి నుంచి బతకలేకుండా బెంగళూరు బతకలేకుండా అంటే బాగానే ఉన్నాయి, ఆస్తులు అన్నీ ఉన్నాయి, బాగా సంపాదించుకోవాలి. బెంగళూరు పోయినా ఉద్యోగాలు చాలామంది కూడా, కానీ చాలా ప్రాంతంలో అనంతపూర్ అట్లాంటి ప్రాంతంలో అయితే చాలా దగ్గర పోయి బాత్రూమ్లు కడిగేది. కర్ణాటకలో చాలా దగ్గర మా సైడ్ కూడా, కానీ మాకు ఫ్యాక్టరీలు ఉన్నాయి. లోకల్ వాళ్ళకి జాబులే. ల్యాంకో అని ఒక ఫ్యాక్టరీ ఉంది. మొన్నైతే నేను ఎలక్షన్ పాంప్లెట్ ఎత్తుకుపోతే అందరూ హిందీ మాట్లాడుతున్నాను 90%, చుట్టుపక్కలంతా కూడా. చాలా బాధ అనిపించింది నాకు. మన వాళ్ళకి పొగ మనకు, కాలుష్యం మనకు, డబ్బు వాళ్ళకి, లోకల్ వాళ్ళకి జాబు లేదనుకుంటే మన మహానాయకుడు మన నాయకుడు ఈరోజు 75% లోకల్ వాళ్ళకి అంటే ఈరోజు నిరుద్యోగులందరూ కూడా దండం పెడతా ఉన్నారు. ఎందుకంటే ఇంతకన్నా ఏం కావాలి? మనం పక్క రాష్ట్రాలు పోతే ఇచ్చే డబ్బుతో హాస్టల్ ఫీజులు కూడా కట్టుకునే పరిస్థితి. అదే సొంత ఇంటికాడుండి అధ్యక్ష హాస్టల్ కూడా కట్టుకుని మిగిలిన పరిస్థితి. ఈరోజు లోకల్కే జాబులు ఇస్తే ఈరోజు నాకు తెలిసి అమెరికాలో ఇప్పుడు లోకల్కే జాబులని ఆల్రెడీ స్టార్ట్ అయింది. జగనన్న దాన్ని కనుక్కొనే రాబోయే రోజుల్లో వస్తుందని ఇప్పుడు నిరుద్యోగానికి కూడా 75% పెట్టడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నా. కానీ ఎట్టుందంటే నాకు షుగర్ ఉంది, కానీ స్వీట్ తినాలి ఉంది, తినలేను. కానీ ఫ్యాక్టరీ ఉంది, కానీ ఆడ జాబ్ లేదు. ఇది పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిస్థితి. ఎందుకంటే లోకల్ వాళ్ళకి ఎవరినైనా తెచ్చుకోండి, మాకు ఎలక్షన్ అప్పుడు ఫండ్ ఇస్తే చాలని అలా తయారు చేశాడు మా ఏరియా అంతా కూడా. నేను ఎన్నోసార్లు పోయిన ఫ్యాక్టరీకి ఒక్క జాబ్ కూడా ఇలా. మొన్న ఈ అనౌన్స్మెంట్ చేసిన నాకు చాలా ధైర్యం అనిపించింది. ఫ్యాక్టరీలో ఇంక టంచి మాట్లాడచ్చు, లోకల్ వాళ్ళకి ఈకపోతే ఉంది స్టాంప్ అని చెప్పి భయపించేదానికి కూడా మంచి అవకాశం ఉంది. ఇది భారతదేశ చరిత్రలో విప్లవం తీసుకొని వచ్చే రోజు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ రాబోయే రోజుల్లో మనందరం చూస్తున్నాం, వాతావరణం మారుతుంది. ఎంప్లాయ్మెంట్ కంపల్సరీ, ఏ దేశమైనా కూడా ఇండస్ట్రీస్ ఎంప్లాయ్ చాలా ఇంపార్టెంట్. అందులో మనకు దేవుడిచ్చిన వరం దాదాపు 1000 కిలోమీటర్ సముద్ర తీరం. ఎప్పటికైనా ఒక ఇండస్ట్రీ రావాలన్నా కూడా ఇండస్ట్రీ చేసిన వాళ్ళు ఉంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. మా జగనన్న ఏ ఇండస్ట్రీ పెట్టినా కూడా అది ఆదాయం రూపంలో పోయింది, వాళ్ళలాగా కాదు. ఎందుకంటే తెలుసు ఆయన కష్టాలన్నీ కూడా, ఎలా డెవలప్ చేయాలి, ఎలా ఇండస్ట్రీ బాధలు అన్నీ తెలిసి ఎట్లా లోకల్ వాళ్ళకి జాబ్లు ఇవ్వాలని కూడా. ఈరోజు ఆల్రెడీ మన కడప జిల్లాలో కూడా ఫ్యాక్టరీ పెట్టాను, ఏదైతే మన స్టీల్ ఫ్యాక్టరీ కూడా. కాబట్టి ఈరోజు మనకు చాలా బాధ అనిపిస్తున్నది. సముద్రంలో పోతూ ఉంటాం, సముద్రంలో పోతే తాగిదారి నీళ్ళు కూడా ఉండవు, కానీ సముద్రంతో నీళ్ళే, ఒక్క నీళ్ళు కూడా దొరకని పరిస్థితి. చుట్టూరు ఫ్యాక్టరీలే, లోకల్ వాళ్ళకి జాబ్ లేని పరిస్థితి. కాబట్టి ఈరోజు ఈ బిల్లు పెట్టడం చాలా సంతోషం తెలియజేస్తున్నా అధ్యక్ష. అందులో ఈరోజు 4 లక్షలు పైగా వాలంటీర్లు జగనన్న చేయటం, గ్రామ సెక్రటరీలు ఇవన్నీ చేయటం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి అధ్యక్ష, ఈరోజు మనం భూమి ఇస్తున్నాం, కానీ జాబులు వచ్చి పక్క రాష్ట్రాల్లో పట్టుకొని పోతున్నారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టి మా జగనన్న ఈరోజు ఈ పని చేయటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా పని చేయొచ్చు, కానీ లోకల్ వాళ్ళకే ఇచ్చి మిగిలింది బయట వాళ్ళు తీసుకుంటే మంచి పద్ధతి అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష, తల్లి బిడ్డకి ఎంత పాలు అవసరమో ఫ్యాక్టరీలు ఉండి కూడా బిడ్డలాంటి ఆ జాబ్ బయటోలు తీసుకోబోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ 75% తల్లిని బిడ్డని ఎట్టా దగ్గర చేస్తుందో మా జగనన్న ఈరోజు ఈ బిల్లు తీసుకోవడం చాలా సంతోషం అని చెప్తున్నాను. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు మంచి ఇండస్ట్రీస్ వస్తున్నాయి. చాలామంది కూడా నాకైతే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెద్ద పెద్ద కంపెనీస్ TCL అని కూడా 10,000 మందికి జాబులు ఇస్తానని తెలియజేయటం జరిగింది. జగనన్నే మొన్నే పర్మిషన్లు ఇవ్వటం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాలు, ఇంటికి ఒక జాబు అన్నీ చెప్పి అందరూ మోసం చేసినారు. జగనన్న మటుకు 5 సంవత్సరాల లోపల ఏమి చెప్పారో అవన్నీ కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నారు. అందుకే వాళ్ళు ఏ బిల్లు పెట్టినా తట్టుకోలేకపోతున్నారు. ఎలా తయారైనారంటే బోర్లు కాడ గలాటేసోలాగా తయారైపోయింది. చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొడుతున్నారు. ఏ బిల్లు అయినా పాస్ అవుతుంటే ఎక్కడైనా ఆనందపడాలి, మంచి బిల్లు తీసుకొచ్చారు. బిల్లులు అసలు మేనిఫెస్టో లేని బిల్లులు కూడా తేవటం 50% కూడా జగనన్న అసలు నాకు తెలిసి రాష్ట్ర చేతులు ఎవరు చేయలేదు. కాబట్టి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు కడుపు పగిలిపోతా ఉంది. ఎన్ని అభివృద్ధి చేసేస్తున్నా, నేను చేయలేకపోయినా 30 సంవత్సరాలు ఇండస్ట్రీ అని. నేను ఒక మొదటి 30 40 మా నాన్న నాకైతే చెప్పొచ్చో తెలియదు కానీ మా నాన్నకి పాత రోజులు బుల్లెట్ ఇంగ్లాండ్ తెప్పించాం. పాత రోజుల్లో మా నాన్న చదువుకునే రోజులు ఆయన బుల్లెట్లు తోలుకుంటూ పోయాడు. ఈ మధ్య కూడా బుల్లెట్ల బతులు వద్దు నాన్న, నీకు వయసు అయిపోయింది, పోవద్దంటే ఆయన పిస్టేజ్ నాకు బాగుండదు పవర్ఫుల్ అని. మొన్న యాక్సిడెంట్ అయింది పోతా, ఎందుకంటే వయసు అయిపోయింది, కళ్ళు కూడా ఊపడం. మా నాన్న పరిస్థితి అది. చంద్రబాబు నాయుడు గారు వయసు వేసైపోయినా కూడా నాకన్నా అనుభవం లేదు, నాకన్నా ఇది లేదంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వయసుతో కాదు, చెయ్యాలని కసితో. ఎందుకంటే అమెరికాని కనుక్కునింది వాస్కోవడం వాస్కోవడం. కానీ నేను జగన్మోహన్ రెడ్డిని ఉన్నాను. చంద్రబాబు నాయుడు మన భాషలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు జగనన్న మట్టుకు నేను 15 సంవత్సరాల్లో జగన్ ఎప్పటికైనా రాష్ట్రంలో సీఎం అవుతానని నేను అన్న ఎదుర్కొంటా చెప్తున్నాను. అన్న అడుగుజాల్లో నడిచే 15 సంవత్సరాల నుంచి నేను 20 సంవత్సరాలకు అవుతా అనుకున్నా, 15 సంవత్సరాలకు అయిపోయినారు. మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు మా లాంటి వాళ్ళకి కొత్త వాళ్ళకంతా కూడా ఈరోజు ఎమ్మెల్యేలు కావటం చాలా సంతోషంగా ఉంది. ఆయన రుణం మేము మటుకు ఇంకా ఇన్ని రోజులు ఆయన కూడా నడిచినా కూడా తీరలేం. ఎందుకంటే మా లాంటి వాళ్ళకి, నాలాంటి చౌరి లాంటి వాళ్ళు అందరికి కూడా ఈరోజు మాకు పేరు వచ్చు కాబట్టి మళ్ళీ చాలా మందికి కూడా ఈరోజు లైఫ్ ఇచ్చాడు. కాబట్టి అన్న సల్లంగా ఉండాలి. కానీ అన్నబడిన కష్టాలు మట్టుకో నేను దగ్గరుండి చూసిన వ్యక్తుల్లో ఒకరిని. నిజంగా చాలా బాధపడ్డా. ఎంత బాధపడ్డానంటే ఎవరికి అంత తట్టుకోలేరు. ఎవరైతే నాకు తెలిసి దేశ చరిత్రలో అన్ని బాధలు, తప్పు చేయిపోయినా కూడా బాధలు ఎంత పడ్డాడంటే నిజంగా అది శత్రుగోడు దట్టడు బాధలు. చంద్రబాబు నాయుడు గారు 29 చనిపోయి కారణం అయితే లేచి వెళ్ళిపోతారు. అడిగితే దేనికి సమాధానం అడుగుతుంది. కాబట్టి మా నాయకుడికి ఉండే లక్షణాలు, వాళ్ళకు ఉండే లక్షణాలు. మేము కొత్తగా వచ్చినాం అసెంబ్లీకి, అతను పక్కన రెచ్చగొడతారు, పోండి 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 రచ్చైనా అంటున్నారు. ఇక్కడ కూర్చొని నేను చూస్తానే ఉండి, నేను కొత్తగా అధ్యక్ష స్కూల్కి వచ్చినాం, ఆయన చూసి నేర్చుకుంటాం అంటే మేము కూడా ఆయనలాగా తయారవుతామో భయం వస్తుంది. కాబట్టి మా జిల్లా అతను నేను మన కూడా అన్న చంద్రబాబు నాయుడు గారు జిల్లా పొరుగు తీయద్దు, మనం జిల్లాలో చాలా మంది చెడ్డగా అనుకుంటున్నారు, రాష్ట్రాన్ని డివైడ్ చేసింది మనమే అంటున్నారు చిత్తూరులో. కాబట్టి ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఉంటే మా జిల్లా కూడా ఏం చేయలేదు, ప్రతి ఒక్కరు తిడతా ఉన్నారని చెప్పి గట్టిగా అరిచిన నిన్నైతే అసత్యం. ఇక్కడికి నిలబడుతూనే ఉండా, ఆడికి వచ్చి నిలబడుకొని ఉన్నాడు, రచ్చేస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, అసలు సీట్లో కూర్చోనండి అంటారు అబద్ధాలు. నా కళ్ళతో నేను అదే అన్న ఈరోజు అతనితో, నేను రిజైన్ చేస్తాడు రాలేదని చెప్పాను. ఎందుకంటే మేము కొత్తగా వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలి. అతను చూస్తే ఆయన రూట్లో పోయి మేము కూడా ఏడా ఆయన మార్గాలకి ఎన్నుపోర్ట్ లాగా తయారవుతుంది. అందుకే ఈరోజు మహానుభావుడు మాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, నెక్స్ట్ టైం ఇంకా బాగా మాట్లాడతాను, దయచేసి అవకాశం ఇవ్వని తెలియజేసుకుంటూ జై జగన్ అన్న, నమస్తే. నేను ఫస్ట్ టైంకి ఎంత మాట్లాడావయ్యా, నెక్స్ట్ టైం అయితే మాట్లాడతావు.